కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌస్ ఇది పెట్టడం వెనకాల ఓ చిన్న ఎమోషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చూపులు చేసినప్పుడు నా దగ్గర పెళ్లి చూపులు స్క్రిప్ట్, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ ఉన్నా స్క్రిప్ట్ ఉన్నా మేము చాలా వెతికినాం ప్రొడ్యూసర్ల గురించి. నేను జస్ట్ ఎవడే అని ఒక సినిమా చేసిన, సో వీ వర్ ఆల్ న్యూ పీపుల్, సో ఇట్ వాస్ హార్డ్. అంటే ఎవరు మమ్మల్ని నమ్మలేదు, మా మీద డబ్బులు పెట్టడానికి బిలీఫ్ రాలేదు. సో మాకు 1-1.5 ఇయర్ పట్టింది ఫైనల్గా ప్రొడ్యూసర్స్ దొరకడం. నా దగ్గర అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ఉన్నా, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఉన్నా మాకు ఎవరు డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఫైనల్గా సందీప్ రెడ్డి వంగ తన సొంత వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ డబ్బులతో సినిమా చేసిండ్రు. అండ్ టుడే సందీప్ రెడ్డి వంగ ఇస్ మేకింగ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద కంట్రీ. తరుణ్ భాస్కర్ ఇస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ డైరెక్టర్స్. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల తర్వాత ఈ నగరానికి ఏమైంది అని ఒక సినిమా చేస్తూ చాలామంది కొత్త యాక్టర్లను లాంచ్ చేసిండు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, నాకు ఎప్పుడైనా సక్సెస్ వచ్చి నా దగ్గర కొంచెం పవర్ ఉన్నప్పుడు నాలో నాకున్న పవర్లో ఇలాంటి డైరెక్టర్లు ఇలాంటి స్క్రిప్ట్లు దొరికితే మనం నేను బ్యాక్ చేయాలి అనే థాట్ ప్రాసెస్తోనే కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ పెట్టడం జరిగింది. ఈ తరుణ్ భాస్కర్, సందీప్ వంగ ఇట్లాంటి మీటర్లోనే సృజన్, హీ వాజ్ ఆల్సో డైరెక్టర్, నాకు ఆల్మోస్ట్ నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసినప్పటి నుంచి పరిచయం. దామోదర్ అని పెట్టుకున్న పేరు నాకు చాలా కన్ఫ్యూజింగ్, దామోదర్ అనే పిలుద్దాం. సో దామోదర్ నాకు సృజన్ అని పరిచయం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు. అప్పుడు నేను యాక్టింగ్ రోల్స్ గురించి వెతుకుతున్నప్పుడు మనోడు డైరెక్టర్ల దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. ఒకప్పుడు ఒక స్క్రిప్ట్ కూడా చెప్పింది నాకు, ఎప్పుడైనా సినిమా చేద్దాం అనుకున్నాం, ఓ స్క్రిప్ట్ నచ్చింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత నా డైరెక్షన్లో వెళ్ళినా ఎప్పుడు టచ్లు ఉన్నాడు. అండ్ ఈరోజు నీ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయగలిగా, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ యు హవ్ డన్ విత్ యువర్ టాలెంట్. అండ్ ఐ హోప్ యు గో అ లాంగ్ వే. అండ్ ఈ సినిమా అవ్వడానికి ముఖ్య కారణం ఆనంద్ అండ్ డాడీ. అందరూ డాడీ గోవర్ధన్ రావు అని అందరు ఫుల్ హైప్ ఇస్తున్నారు. డాడీ ఇస్ లవ్, డాడీ ఇస్ మోటివేషన్, డాడీ ఇస్ సమ్మన్ హూ పుషెస్ మీ టు డూ అ లాట్. సో డాడీ ఆనంద్ ఈ సినిమా నమ్మి నా దగ్గర అసలు టైం లేకుండే సృజన్ పరిచయం బాగుంది స్క్రిప్ట్ అని తీసుకొచ్చిండ్రు. కానీ ఈ స్క్రిప్ట్ మీరు చూసింది కదా, చాలా పాపం హీరో అంటే స్కూల్ టీచరు, పెళ్లి చేసుకోవాలని గోల్, ఎప్పుడైనా హనీమూన్కి వెళ్ళాలని గోల్, పెళ్ళాం లేచిపోతుంది, దెబ్బలు తింటుంటాడు. సో మనకు మజా వస్తుంది కానీ వాని కష్టాలు చాలా కష్టాలు. సో అందరు ముందుకు రారు ఇలాంటి సినిమా చేయడానికి. ఆనంద్ వచ్చి నేను చేస్తా అని అన్నాడు. కొందరి దగ్గర పంపించిన తర్వాత, అరే నీకు పెళ్ళయి పెళ్ళాం లేచిపోయింది అంటే ఎవరు నమ్ముతారా అంటే, ఆనంద్ సృజన్ లేదు, మేము వర్క్షాప్ చేసి మేము వర్కౌట్ చేస్తామని వాళ్ళు వర్క్షాప్ చేసి ఓ టెస్ట్ షూట్ చేసి ఓ ఫోటోషూట్ చేసి నా దగ్గర పట్టుకొచ్చిండ్రు. అది చూస్తే నమ్మకం కలిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు ద ప్రోడక్ట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. ద ఎంటైర్ టీమ్, సునీల్ అన్న ఇస్ బ్రింగింగ్ సో మచ్ వెయిట్ ఇన్ టు ఫిల్మ్స్. ముందు కలర్ ఫోటోకి, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా షోల్డర్ చేస్తుండు ఇలాంటి కంటెంట్ సినిమాలు. గీత్ సేని, సాన్వి, గిరి అన్న, ఆల్ ద కాస్ట్, కిరీటి, అభి, నరేష్ సార్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ బ్యూటిఫుల్ జాబ్స్ అండ్ బ్రాట్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు ద ఫిల్మ్. సో ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ నవంబర్ 12th. అండ్ ఈ సినిమా ట్రైలర్ ఈరోజు బన్నీ అన్న లాంచ్ చేసిండు. బన్నీ అన్నని నేను ఫస్ట్ టైం చూడడం, అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ అనే సినిమాకి వెళ్ళినాము, సరునర్లో శివ గంగా థియేటర్ అని ఉంటుంది. ఆడ సినిమా చూసి ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు, ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డ్యాన్స్ చూసి మేము, ఆ అబ్బాయి గురించి మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ పిల్ల దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డ్యాన్స్ వాజ్ అట్లా. నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలే కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది.
అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్ యు వర్ జస్ట్ లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనే అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ అంటే అరే డాడీలో డాడీలో అబ్బాయి ఉండే కదా అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ లైక్ షిట్. సో ఇట్ వాజ్ సో అమేజింగ్ దట్ వాజ్ ద ఇనిషియల్ ఇంపాక్ట్ దట్ ఐ క్యారీ టిల్ టుడే, లైక్ హౌ యూ మూవ్ ఆన్ స్క్రీన్, యువర్ ప్రెజెన్స్ ఆన్ స్క్రీన్. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ బన్నీ అన్నాస్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ అరవింద్ గారి ద్వారా బన్నీ అన్న ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా ట్యాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు, అండ్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సక్సెసెస్. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు, కాకపోతే నాకు నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అన్నమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్ ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా, కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్ తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు, ఇంత ఇన్ని పెద్ద 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 మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాజ్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. బనియానా, లాట్ ఆఫ్ యువర్ యువ్ బీన్ అ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ మై సక్సెసెస్. ఐ హోప్ యువర్ సక్సెస్ రబ్స్ ఆఫ్ ఆన్ టు దిస్ యంగ్ టీమ్, అండ్ మీరందరు సక్సెస్ఫుల్ అయితే మీరు సృజన్ నువ్వు ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, అండ్ యుల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీ, మోర్ వర్క్, అండ్ దిస్ జస్ట్ ద ఎకానమీ గ్రోస్. లైక్ ఐ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు, నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఇస్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న మేము, నేను మీకు అలా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు, అండ్ అలా వైకుంఠపురంలో వెంట్ ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్. ఐ విల్ కంటిన్యూ దిస్ రిచువల్. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్ ఓ జత పంపిస్తా, అండ్ ఐ హోప్ రౌడీ ఆల్వేస్ బ్రింగ్స్ లక్ అండ్ యు కీప్ హిట్టింగ్ సిక్సర్స్ అవుట్ ఆఫ్ ద పార్క్. అండ్ టాకింగ్ అబౌట్ పుష్ప, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదు అనమాట. అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇట్ మేక్స్ మీ వన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ మీ, ఇట్ పుషెస్ మీ ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా. And it's very important to have these people around pushing limits that make you stay on your toes. ee pushing limits tone, this is one of the greatest time to be telugu film industry lo ippudu one of the greatest time. Like what Bani Anna is doing with Pushpa, what Prabhas Anna is doing with his films, with RRR, with everyone pushing limits, it's such a great time. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో
ద విజువల్స్ అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్ నాకు ఐకాన్ స్టారు బన్నీ కనిపించట్లేదు, పుష్ప రాజే కనిపిస్తుండు, చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళా ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింట. ఒక కొత్త వరల్డ్, ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ద మోస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు, మీకు కష్టమైన నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట, కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సూపర్ సూపర్ సూన్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లవ్లీ. ఇది యాక్చువల్లీ ట్రైలర్ ఈవెంట్, ఉట్టి ప్రెస్ని పిలవాలి, నెమ్మది ఇట్లా పెద్ద 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 పెద్దగా అయిపోయింది. బట్ మీ అందరికీ ఫుల్ లవ్ అండ్ యామ్ డన్. పుష్పక విమానం ఆన్ నవంబర్ 12th. వాచ్ ఇట్ ఆల్ ఇన్ థియేటర్స్.